బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఫిలిం సిటీలో రామోజీరావుకు తుది వేడుకోలు పలకనున్నారు. రామోజీని కడసారి చూసేందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు ఫిలిం సిటీకి వస్తున్నారు. రామోజీరావు అంత్యక్రియలకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే రామోజీరావుకు అశ్రు నివాళి అర్పించారు. రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసం నుంచి ఫిలిం సిటీ ప్రాంగణం వరకు అంతిమ యాత్ర జరగనుంది. 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, ఓవర్ టు యూ. రామోజీరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లోనే రామోజీరావు నివాసం నుంచి అంతిమ సంస్కారాలు చేసే ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు, ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు నిన్న ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఇప్పుడు అంత్యక్రియల్లో కూడా కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలోనే పక్కనే ఉన్న ఆయన నిర్మించిన ఘాట్లో ఆయనకు అంత్యక్రియలు చేయనున్నారు. అయితే 9 గంటలకి అంత్యక్రియలు ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఇంకా తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు. అయితే రామోజీరావుకు సంబంధించిన అభిమానులు కూడా నిన్నటి వరకు చాలామంది రామోజీ ఫిలిం సిటీలో రాత్రి వరకే ఆయన ఈనాడు కార్యాలయం దగ్గర ఉన్న పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ ప్రస్తుతం నివాసంలోనే రామోజీరావు పార్థివ దేహం ఉంది. ఆయనకు సంబంధించి ఇంకా ప్రముఖులు, అదేవిధంగా మరికొంతమంది వచ్చి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. దీనికి సంబంధించి అంత్యక్రియలకి ప్రత్యేక అధికారులను కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నారు కాబట్టి అన్ని ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఇక రామోజీరావుకి ఉన్న అంటే సొంతూరు ప్రజలు కావచ్చు, ఆయనతో అనుబంధం ఉన్న స్నేహితులు, మరికొంతమంది అందరూ కూడా రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఈ అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీల మూమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు రామోజీ ఫిలిం సిటీ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఇటు పోలీసు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ప్రముఖులు వస్తూనే ఉన్నారు. రామోజీరావు సంబంధించి ఆయన పార్థివ దేహాన్ని నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే కడచారి చూడాలని చెప్పేసి కూడా చాలామంది ఇటు విదేశాల నుంచి కూడా కొంతమంది రామోజీరావుకు సంబంధించిన సన్నిహితులు వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అంతిమయాత్ర ప్రారంభమై 9 గంటలకి అంత్యక్రియలు ప్రారంభిస్తారని చెప్పేసి కూడా తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ సురేష్. కాసేపట్లో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఫిలిం సిటీలో రామోజీరావుకు తుది వీడ్కోలు పలకనున్నారు. రామోజీని కడసారి చూసేందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు ఫిలిం సిటీకి వస్తున్నారు. రామోజీ అంత్యక్రియలకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే రామోజీరావుకు అశ్రు నివాళి అర్పించారు. రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసం నుంచి ఫిలిం సిటీ ప్రాంగణం వరకు అంతిమ యాత్ర జరగనుంది. 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు రానున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేశారు.